కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కోటనందూరు గ్రామంలో గల ఎంపీపీ మెయిన్ స్కూల్లో అంతర్జాతీయ దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక ఈ కార్యక్రమానికి ఎంపీపీ లగుడు శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ అంగవైకల్యం ఉందని కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో చదువులో ప్రతిభ చూపి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇక ఎంపీడీఓ సుబ్రహ్మణ్య శర్మ మాట్లాడుతూ దివ్యాంగులకు విద్య ప్రత్యేకంగా ఉండేదని ఇప్పుడు దీన్ని సమగ్ర శిక్ష ద్వారా సమ్మిళిత విద్యగా మార్చడం ద్వారా విద్యార్థులకు ఉపయోగకరంగా ఉందని తెలియజేశారు. ఎంవీఓ శ్రీనివాస్ మాట్లాడుతూ సమగ్ర శిక్ష ద్వారా నిర్వహిస్తున్న భవిత కేంద్రాలు అందిస్తున్న విద్యను సదుపాయాలను ఈ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. అనంతరం దివ్యాంగుల పిల్లలచే కేక్ కటింగ్ చేయించారు. ఆటల పోటీల్లో విజేతలకు కమలా కుమారి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ లంకా ప్రసాద్, వైస్ ఎంపీపీ కొర్రప్రోలు రమణమ్మ కృష్ణ, కోటనందూరు సర్పంచ్ గరిసింగు శివలక్ష్మి దొరబాబు, మండల వ్యవసాయ సలహా మండలి చైర్మన్ సురల రాజు, ఎంఈఓ రాజశేఖర్, హెచ్ఎం రామకృష్ణ, ఉప సర్పంచ్ సూర్యచంద్ర, ఐఈ ఆర్డీలు ఎం నాగగోవింద్, ఆర్ నారాయణరావు దివ్యాంగుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. సారు ప్రయాణంలో ఉండగానే చెప్పాం, నేను వెళ్ళి మళ్ళీ కలిస్తే సార్ ఏమన్నారంటే మరి వాళ్ళకి భోజనం ఎలాగా అని అడిగారు. అంటే మాకు మిడ్ డే మీల్ ఉంటుంది కదా, పెడతాం అంటే వచ్చి చాలా వద్దు, చక్కని భోజనం పెడదాం ఇవాళ మేము, అది నేను ఖర్చు పెడతాను, నేను తెప్పిస్తానని చెప్పేసి ఈవేళ భోజనం సారే తెప్పించారు. సార్ తెప్పించి మీ అందరికీ పిల్లలకి తల్లిదండ్రులకి అందరికి కూడా పెట్టడానికి నిర్ణయించారు. అది తర్వాత ఈ ప్లేట్లన్నీ కూడా పాతకొట్టం స్కూల్లో పనిచేస్తున్నటువంటి కమలా టీచర్ గారు స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు సార్, ఇంతకుముందు వచ్చారు సార్. వారు ప్రతి సంవత్సరం కూడా ఇస్తున్నారండి, ఈ సంవత్సరం కూడా వారు ఇవ్వడం జరిగింది. మరి ఈ బహుమతి ప్రదానం అయిన తర్వాత మీరు భోజనానికి సారు వడ్డిస్తారు, భోజనం చేసుకుని అప్పుడు వెళ్తారు. కానీ ఇంకో రకంగా ఎబిలిటీ ఉంది, ఇంకో సామర్థ్యం ఉంది. ఈ సామర్థ్యంలో వెనుకబడి ఉండొచ్చు, కానీ వేరే సామర్థ్యంలో ముందుకున్నారు అనేటటువంటి అర్థం చేసుకోవాలి. అలాగే అందరూ తల్లిదండ్రులు కూడా దీనికి సహకరించాలి. ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ అలాగే ప్రభుత్వం వారు కూడా మనకి గత సంవత్సరం మేము వెళ్ళడం జరిగింది బోల్డ్ అన్ని ట్రైసైకిల్స్ కానివ్వండి, లేకపోతే డిఫరెంట్ ఏ ఎక్విప్మెంట్స్ కావాలో అవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అయితే ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడంలో మరో ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరికీ ఆత్మస్థైర్యం కలిగించడం, మీకు మేము ఉన్నాం అనేటటువంటి ఒక ముఖ్య ఉద్దేశం. అలాగే టీచర్స్ కూడా చాలా సహనంతో ఎంతో టాలెంటెడ్ అయి ఉంటారండి ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అంటే. వెరీ గుడ్ సార్, కూర్చోండి సార్, కూర్చోండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన కోటనందూరు మండలంలో భవిత కేంద్రంలోని అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం అనే ప్రోగ్రాంని నిర్వహించడం జరిగిందండి. అయితే మనకి ప్రతి సంవత్సరం ఈ డిసెంబర్ 3 తేదీన ఈ దివ్యాంగుల దినోత్సవ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందండి. అయితే దివ్యాంగుల దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా ఈరోజు మనకి ఈ భవిత కేంద్రం కోటనందూరు నందు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. అయితే ఈ సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలు వాళ్ళ యొక్క హక్కులు అవసరాలను ఏ విధంగా సాధించి సాధారణ జనజీవితంలో ఎలా ఉండాలి అనే ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి 1976 అసెంబ్లీలో ఈ 1981 సంవత్సరాన్ని అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం కింద మొదట ప్రకటించిందండి. తర్వాత 1982 నుంచి 1992 వరకు వికలాంగుల దశాబ్దంగా ప్రకటించడం జరిగిందండి. తర్వాత 1992 నుంచి ఈ డిసెంబర్ 3 ప్రతి సంవత్సరం కూడా మనకి ఈ దివ్యాంగుల దినోత్సవ కార్యక్రమం అనేది నిర్వహించడం అని చెప్పి ప్రకటించడం జరిగింది. అప్పటి నుంచి మనకి ఈ ప్రత్యేకమైనటువంటి పిల్లల కోసం
ఈ డిసెంబర్ 3వ తారీఖున వికలాంగ దినోత్సవం చేయడం, వాళ్ళ యొక్క హక్కులు సాధించడం, సాధారణ జీవితంలో వాళ్ళ అవసరాలు తీర్చి ఏ విధంగా మా సాధారణ జీవితంలో ఏ విధంగా మనకి ఉన్న స్థాయిలో తీసుకురావాలని, వాళ్ళ హక్కులు కాపాడాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమం చేపట్టడానికి మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర శిక్ష ద్వారా ప్రతి సంవత్సరం కూడా జరపమని చెప్పి మనకి ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా దాన్ని మన ఎంఈఓ గారి చేతుల మీదుగా, అధికార ప్రసాపతి చేతుల మీదుగా మనకి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది సార్. అదేవిధంగా వాళ్ళ యొక్క హక్కులు కూడా కాపాడాలని మనకి చెప్పడం జరుగుతుందండి. ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. శుభాకాంక్షలు తెలియజేస్తూ నాయకులందరూ చెప్పారు, వికలాంగుడు అనేది దేవుడిచ్చినటువంటి ఒక విధమైనటువంటి వికలాంగతత్వాన్ని మనం ఎవరో కూడా బాధ్య అంటే బరువుగా చూడకూడదు. ఎందుకంటే దేవుడు కల్పించినట్టుంది, కానీ తల్లిదండ్రులకు చాలా ఇబ్బంది ఉంటుంది, బాధ ఉంటుంది. కానీ ప్రభుత్వం అలాంటి బాధ లేకుండా, తల్లిదండ్రుల మీద ఎక్కువ బర్డెన్ లేకుండా అనేక రకాలైనటువంటి స్కీముల ద్వారా పిల్లలకు కూడా చదువులు చెప్పించడం, వాళ్ళే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేలాగా, ఇంకా వాళ్ళ ఈ వికలాంగతత్వం ఉన్న వాళ్ళు అందులు కానీ వీళ్ళకి సపరేట్ భాష అది నేర్పించి దానికి కూడా ఉద్యోగాలు ఇచ్చి రిజర్వేషన్ ద్వారా ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఏ విధంగా మనం సమాజంలో ఏం జరుగుతుంది, గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది పెద్దలుగా తల్లిదండ్రులుగా గుర్తించి, తెలియకపోతే టీచర్స్ ద్వారా తెలుసుకొని ఆ పిల్లలకి సరైన విద్యాబుద్ధులు నేర్పించడం ద్వారా మనకున్నటువంటి ఇబ్బందిని కష్టాన్ని తొలగించుకోవచ్చు. ఎందుకంటే ఇందుకు గతంలో కంటే ఇప్పుడు ప్రభుత్వాలన్నీ కూడా మామూలు పిల్లలకి అన్ని రకాలైనటువంటి స్కీమ్స్ ఇచ్చి వీళ్ళకు కూడా ప్రత్యేకంగా శ్రద్ధ చూపిస్తుంది. పెన్షన్ ఇవ్వడంతో పాటు వీళ్ళకి కూడా కావాల్సినటువంటి ఏ అయితే బుక్స్ కానీ ఇతరత్ర ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఇచ్చి కూడా వీళ్ళకి సరైన విద్య చెప్పించి మధ్య ఉద్యోగాలు ఇచ్చే వరకు కూడా ప్రభుత్వమే బాధ్యత తీసుకుంది. అన్నీ కూడా మీరు గుర్తించి పిల్లల్ని మంచి విద్యార్థులు నేర్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికేలాగా నిలబడేలాగా మీ తల్లిదండ్రులుగా మీరు అందరూ సహకరిస్తూ మన గవర్నమెంట్ చేసినటువంటి ప్రోత్సాహాలన్నీ వాళ్ళు అందేలాగా, మీకు తెలియకపోతే మీకు నాయకులను కానీ మన పెద్దలను కానీ తెలుసుకొని పిల్లలందరూ కూడా చక్కనైనటువంటి విద్యను నేర్పించి వాళ్ళకి సరైన మార్గంలో కల్పించాలని కోరుకుంటూ, ప్రతి సంవత్సరం కూడా మనం ఈ వికలాంగ దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. కానీ ముందు జరగవలసినటువంటి డిసెంబర్ 3న జరగవలసింది నాయకులు కానీ ఇతరులు ఎవరు లేకపోవడం వల్ల పోస్ట్ పోన్ ఇప్పుడు జరగడం జరుగుతుంది. ఎందుకంటే ఇలా జరగడం వల్ల 10 మందికి మన ఈ గవర్నమెంట్ చేస్తున్నటువంటి అన్ని కార్యక్రమాలు కూడా మీ అందరికీ తెలిస్తాయి. మీరు కూడా మిగతా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళు చెప్పడానికి ఉంటుంది, చెప్పి వాళ్ళని కూడా తీసుకొచ్చి ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్ని రకాల స్కీములను కూడా అలా పొందేలా మీరందరూ సహకారం చేయాలి, మిగతా వాళ్ళకు కూడా చెప్పాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఉన్న పెద్దలందరూ కూడా ధన్యవాదాలు. తిరుగుతూ ఆడుతూ తిరుగుతూ ఉంటాడు, కానీ ఇంట్లో మన వికలాంగతత్వంతో ఉన్న కుర్రం చూసి బాధపడతాం. కానీ బాధపడాలని అవసరం లేదు ఈ రోజుల్లో. ఆ వికలాంగతత్వాన్ని కూడా కొంతమంది ఇలా పోషించాలా అనేది కూడా లేదు. ఈరోజు గవర్నమెంట్లు కూడా వాళ్ళకి ఉన్నతమైన విద్యను, ఉన్నతమైన పెన్షన్ కూడా ఒక విధంగా 5,000 మహా పూర్తిగా వికలాంగతత్వం అయితే 5,000, 6,000, 8,000, 10,000 కూడా ఈరోజు ఈ యొక్క పెన్షన్స్ కూడా ఇస్తున్నారు. అందువల్ల ప్రతి తల్లిదండ్రులు కూడా మనలాగే పక్కనున్న కురవల్లాగే, పక్కనున్న ఆడుకున్న బాలుల్లాగే తల్లిదండ్రులు కూడా వాళ్ళు ఆశ్రయించి వాళ్ళని చాలా శ్రద్ధగా వాళ్ళ యొక్క వికలాంగతత్వం లేకుండా, మనోవేదన లేకుండా మీరందరూ కూడా ఆ పిల్లల్ని చాలా బాగా చూసుకోవాలని కోరుకుంటూ ఈ దినోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు వారికి మన ఎంఈఓ గారికి ఇక్కడ ఉన్న విద్యా మాస్టర్లకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపు.